విధానాలు నియమాలు నీతులు వాళ్ళు చెప్తారు అంతే చేయరు అనే తారాస్థాయికి కమ్యూనిస్టులు పడిపోయారు అందుకే ఎర్ర పార్టీలు అంటేనే ఇప్పుడు జనం చీకొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు క్రిస్టమస్ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ఈ తొంభై ఆరేళ్లలో సైద్ధాంతిక విభేదాలతో ఈ పార్టీలో ఎన్నో చీలికలు వచ్చాయి వీటిలో ఉనికి కోల్పోయినవి మరో దాంట్లో కలిసిపోయినవే ఎక్కువ సిపిఐ సిపిఎం మాత్రమే ఇప్పుడు దేశవ్యాప్తంగా కనీసం పట్టు ఉన్న పార్టీలుగా కనిపిస్తున్నాయి Yeah. <laughs> రాజకీయంగా లెక్కలేసుకున్న పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సమయంలో దేశంలో పదిహేడు కోట్లకు పైగా ఓటర్లు ఉంటే ఆ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి పదహారు సోషలిస్ట్ పార్టీకి పన్నెండు సీట్లు వచ్చాయి వాటికి మూడు పాయింట్ మూడు శాతం ఓట్లు దక్కాయి రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో సిపిఐకి రెండు సీపీఎంకి మూడు సీట్లను గెలుచుకున్నాయి దేశంలోని తొంభై ఒక్క కోట్ల ఓట్లలో అర శాతం జనాల మనసు కూడా గెలుచుకోలేకపోయాయి ఇది చాలు కామ్రెడ్ల పరిస్థితి చెప్పడానికి కేరళలో తప్ప ఇప్పుడు ఎక్కడా కమ్యూనిస్టుల పాలన లేదు దీనికి కారణం ఏంటంటే విలువలు వదిలేయడమే శ్రమజీవుల పక్షాన నిలబడి ఒకప్పుడు పోరాటం చేసిన పార్టీ ఇప్పుడు ఉనికి కోసం అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటాలు మొదలుపెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయంగా ఇంకో పార్టీ దగ్గర బానిసగా మారుతోంది చెప్పింది ఒకటి చేసేది ఇంకొకటి బిజెపి అంటే కమ్యూనిస్టులకు అస్సలు గిట్టదు మతతత్వ పార్టీ అని విమర్శలు చేస్తూ ఉంటారు కామ్రేడ్లు మతం అని వాళ్లను విమర్శించి అవినీతి పార్టీలతో దోస్తీ అంటూ వత్తాసు పలుకుతున్న పరిస్థితి పార్టీకి కలిసి రావడం లేదు అందుకే పొత్తులకు వెళ్తాం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కామ్రేడ్లు సమాధానం చెప్పాలి ఒంటరిగా పోటీ చేశారు ఓడిపోయారు ఏం జరుగుతుంది జనాల మనసులో గెలుస్తారు కదా అది వదిలేసి ఆత్మవంచన చేసుకొని పొత్తులు అంటూ సిద్ధాంతాలను పాత్ర పెట్టి సాధించేది ఏముంది అని ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మొదలుతున్న ప్రశ్న పొరపాట్లు జరిగిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారన్న దానిమీదే ఎవరి తెలివితేటలైనా ఆధారపడి ఉంటాయి ఈ రాజకీయ వ్యవస్థలో ఇమడలేక కమ్యూనిస్టులు కొన్ని పొరపాట్లు చేశారు ప్రస్తుతం పార్టీ పరిస్థితికి అదే కారణం పార్టీలతో పొత్తులు అని లెఫ్ట్ పార్టీలు చివరి దశలో రాజకీయ వ్యభిచారిగా మారిపోతున్నాయని ఫైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు మరి పోగొట్టుకోవడానికి ఏమీ లేని వాడికి మించిన ధైర్యవంతుడు ఉండడు ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి ఇప్పుడే ధైర్యంగా అడుగులు వేయాలి గొప్పవాడు ఎప్పుడూ ఒక నిర్ణయం తీసుకున్నాక అంకితభావంతో పనిచేస్తాడు ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు చేయాల్సింది అదే ఆత్మవంచన చేసుకొని పొత్తుల పేరుతో మరింత దిగజారితే జనం ఇంకాస్త చిదరించుకోవడం ఖాయం ఏ సిద్ధాంతానికైనా అప్పుడప్పుడు కాలం కలిసి రాదు జనాలపై ఏ భావజ్వాలం స్వారీ చేస్తుందో దానిదే పైచెయి ఉంటుంది కారణాలు ఏవైనా కమ్యూనిజం జనాలకు దూరమైంది అయితే నమ్మిన వారి కోసం దాని గౌరవం కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది ప్రతి ఒక్క కామ్రెడ్ పైన